హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూస్ టీవీ. మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో ఓసీకి 80, బీసీకి 70, ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు వచ్చిన వారందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారు. కొత్త జిల్లాల ప్రతిపాదికన ములుగు, నారాయణపేట మినహా మిగతా జిల్లాలలో పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. TSLPRB నిర్వహిస్తున్నటువంటి ఈ పరీక్షకు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఎస్ఎస్సీ సర్టిఫికేట్, ఇంటర్ మెమో, ఎస్సీ ఎస్టీ ఇంటర్ పాస్ కాకుండా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్కుల మెమోను సబ్మిట్ చేయాలి. బీసీ అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్ సమర్పించాలి. బీసీ అభ్యర్థులు లేటెస్ట్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లు కానీ ఉన్నట్లయితే సంబంధిత సర్టిఫికేట్లు సమర్పించాలి ఫ్రెండ్స్. ఇకపోతే నెక్స్ట్ ఏ సర్టిఫికేట్ సమర్పించాలి అన్న కోణంలో మరి ముఖ్యమైనటువంటి సర్టిఫికేట్లు మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. అవి మహబూబ్నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలలోని ఏజెన్సీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఏజెన్సీ సర్టిఫికేట్ను ఖచ్చితంగా సమర్పించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు ఏజెన్సీ అభ్యర్థులు ఖచ్చితంగా ఏజెన్సీ సర్టిఫికేట్లను సమర్పించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి సర్టిఫికేట్ల విషయంలో నివాస ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా అభ్యర్థులు తమ వెంట తీసుకొని వెళ్ళాలి. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికేట్లు కూడా ఖచ్చితంగా సమర్పించుకోవాలి. ముందుగానే అవన్నీ కూడా మీరు సమకూర్చుకొని ఏర్పాటు చేసుకోవాలి. కొత్త జిల్లాలో ఉన్నట్లయితే కొత్త జిల్లాలకు అనుగుణంగా ఎంఆర్ఓ సర్టిఫై చేసినటువంటి నివాస ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. హోంగార్డ్ సర్టిఫికేట్, సిపిపి సర్టిఫికేట్, సిడిఐ సర్టిఫికేట్, సిజేపీలో పనిచేసినట్లయితే రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి రిజర్వేషన్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా మీ వెంట తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఎన్సీసీ బి, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని సమర్పించాలి. ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉన్నట్లయితే సంబంధిత సర్టిఫికేట్ను కూడా మీరు వెంట తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. సో ఎన్సీసీ సర్టిఫికేట్లు మీ స్కూల్, మీ కాలేజ్ టైంలో మీరు తీసుకున్నట్లయితే వాటిని ఖచ్చితంగా మీరు సేకరించుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న రోజు తీసుకొని వెళ్ళాలి. ఆర్మీలో పనిచేసిన వారు అయితే ఖచ్చితంగా ఆర్మీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ను కూడా మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు మీ వెంట తీసుకొని వెళ్ళాలి. తరువాత భర్త చనిపోయిన వారు సంబంధిత మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. వితంతువులు, భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు భర్త చనిపోయినట్లు ఒక మరణ ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా తీసుకొని సంబంధిత సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు తీసుకొని రావాలి. అదేవిధంగా విడాకులు తీసుకున్నవారు, ఒంటరిగా ఉన్న మహిళలు జడ్జిమెంట్ కాపీలు ఖచ్చితంగా సమర్పించినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు మీరు తిరిగి వెనక్కి వెళ్లాల్సిన పని ఉండదు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ తీసుకోవాలి, ఒక సెట్ ఒరిజినల్ కాపీ దగ్గర ఉంచుకోవాలి. జీరాక్స్ సెట్ మీద ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి ఒక జీరాక్స్ సెట్ మీద. ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు తిరిగి మీరు వెనక్కి వెళ్లాల్సిన పని ఉండదు ఫ్రెండ్స్. సో TSLPRB నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా మీరు తమ వెంట ఉంచుకొని విజయంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది యూస్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూస్ టీవీ.